లాక్డౌన్ కారణంగా కూలీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తిండి దొరకక ఆకలి పస్తులతో జీవనం సాగిస్తున్నారు. వీరి ఆకలి కేకలు గ్రహించిన దాతలు కొందరు ముందుకు వచ్చి వీరికి సహాయం చేస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో బోసుబొమ్మ జంక్షన్ లో సాలూరు పట్టణ పోలీసు వాళ్ళు ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు అందరికీ కూడా ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెళ్తున్న వలస కార్మికులకు భోజనం వాటర్ ప్యాకెట్లు సదుపాయం చేస్తూ సాలూరు టౌన్ పోలీస్ సిబ్బంది బోసుబొమ్మ జంక్షన్ సాలూరు నందు టెంట్ వేసి ఫుడ్ ప్యాకెట్లు మంచినీరు అందించడం జరుగుతుంది. చాలా మంది వలస కూలీలు వెళ్తున్నారండి. ట్రాన్స్పోర్టేషన్ లేకుండా చాలా వరకు నడిచి లేదా సైకిల్ మీద ఒరిస్సా ఛత్తీస్గఢ్ జైపూర్ వంటి ప్రాంతాలకు ఇలా వెళ్తున్నారు. విజయనగరం నుంచి, చెన్నై నుంచి, విశాఖపట్నం నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి వలస కార్మికులు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేక పర్మిషన్ లేకుండా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ లెమన్ రైస్, కోల్డ్ రైస్, తర్వాత వాటర్ కూడా అన్నీ సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అండ్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏమైనా వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా నీడ్ ఉంటే, రిక్వైర్మెంట్ ఉంటే లైక్ మెడిసిన్స్ గట్రా ఏమన్నా ఇమీడియట్గా అక్కడ తీసుకుని ఆపోజిట్ మెడికల్ షాప్ దగ్గర తీసుకుని కూడా ప్రొవైడ్ చేయడం సిద్ధంగా ఉన్నాము.